Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఊహించని విధంగా జగన్ ఎన్నికల వరాలు, ముహూర్తం ఖరారు. ఏపీలో ఎన్నికల రాజకీయం కీలక దశకు చేరుకుంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థుల ఖరారుపై ఒక అంచనాకు వచ్చాయి. ఇక ఎన్నికల మేనిఫెస్టోలపైన పార్టీలు ఫోకస్ చేశాయి. సీఎం జగన్ తాను అమలు చేసిన సంక్షేమం తిరిగి తనను గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారు. టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ మేనిఫెస్టో ప్రకటించింది. ఇక వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వస్తే అమలు చేసే హామీలతో మేనిఫెస్టో ప్రకటనకు జగన్ సిద్ధమయ్యారు. ఇందుకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఎన్నికల మేనిఫెస్టోపైన సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 10న అద్దంకి వద్ద జరిగే 4వ సిద్ధం సభ వేదికగా ఎన్నికల వరాలు ప్రకటిస్తారని తెలుస్తోంది. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేశామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలను కొనసాగిస్తూనే మరికొన్ని చేర్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా రైతు రుణమాఫీ పైన ప్రకటన ఉంటుందని, పార్టీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. 100,000 రూపాయల వరకు ఈ మాఫీ ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. దీంతో పాటుగా డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం, పెన్షన్ 3,000 నుంచి 4,000కు పెంపు, అమ్మఒడి, ఇద్దరు పిల్లలకు వర్తించేలా నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. టీడీపీ ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ పథకాలను ప్రకటించింది. ఎక్కడా ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా జగన్ నిర్ణయాలు ఉంటాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పార్టీ ముఖ్యులతో జగన్ మేనిఫెస్టోపైన చర్చించారు. ఈ నెల 10న జరిగే సిద్ధం సభ ద్వారా ఇక ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. సీఎం జగన్ జిల్లాల వారీగా ఎన్నికల ప్రచారానికి హాజరయ్యేలా షెడ్యూల్ సిద్ధమవుతోంది. ఈ సమయంలో 4వ సిద్ధం సభ తొలి 3 సభలను అధిగమించేలా ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ సిద్ధం సభ బాధ్యతలను సాయిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. సిద్ధం సభకు 6 పార్లమెంటు ప్రాంతాల నుంచి, 43 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు వస్తారన్నారు. భీమిలిలో మొదటి సభ, తరువాత ఏలూరు, ఆ తరువాత రాప్తాడులో సిద్ధం సభలు నిర్వహించామన్నారు. రాష్ట్రంలో బీసీలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని, వచ్చే ఎన్నికలలో మాకు మద్దతుగా నిలుస్తారని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి లేదన్నారు. తప్పకుండా మా టార్గెట్ 175కు 175 నియోజకవర్గాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మేము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటామని అన్నారు. సిద్ధం మహాసభకు వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు వచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. సభలో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సిద్ధం సభ తప్పకుండా విజయవంతమవుతుందన్నారు. దీంతో ఈ సభ ద్వారా సీఎం జగన్ ఎలాంటి ఎన్నికల వరాలు ప్రకటిస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది.